గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 10వ తరగతిలోని పాఠ్యాంశము వర్షాలు గేయానికి సంబంధించిన అంశాలను చూద్దాము. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో వర్షాలు గేయానికి సంబంధించిన చిత్రానికి సంబంధించిన అంశాలను, రచయిత ఎవరు, వానమామలై వరదాచార్యులు గారు అతని గురించి రచయిత పరిచయం గురించి చూసాం కదా. ఈ క్లాస్లో మనం వర్షం గేయం లోపల ఏముందో చూద్దాము. చూడండి, నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలంరాలు, విచ్చిన పూలై ప్రజాముఖమ్మున వెళ్ళి విరిసెను మురిపాలు, కత్తులు కత్తులు కలిసిన ఎట్టుల ఉత్తర దిక్కున ఉరిమింది, కను పాపల చక్కని మెరిసింది, గడగడగడ గడగడగడదివి ఉరిమింది, చకచక చక చకచక చక దిశ మెరిసింది, చలి గాడు పురివరివ విసిరింది, వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలంరాలు, విచ్చిన పూలై ప్రజాముఖమ్మున వెళ్ళి విరిసెను మురిపాలు. ఏం చెప్తున్నారు ఇక్కడ? వసుధ, వసుధ అంటే ఏంటిది ఇక్కడ? భూమి. వసుధని రాణి అంటే క్వీన్. వసుధని దేంతో పోలుస్తున్నారు? ఒక రాణితో పోలుస్తున్నారు. ఇక్కడ తలంబ్రాలు, తలంబ్రాలు అంటే ఏంటి? మామూలుగా హిందూస్ మ్యారేజ్ లోపల తలపై నుండి బియ్యాన్ని పోస్తారు, మీరు చూస్తే ఉండొచ్చు, వాటిని తలంబ్రాలు అని అంటారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలంబ్రాలు అంటే ఆ వర్షాలు అనేటివి భూమిపైన ఏ విధంగా పడుతున్నాయంట? తలంబ్రాలలాగా పడుతున్నాయి. ఆకాశం లోపల నుండి భూమిపైకి ఆ చినుకులు ఏ విధంగా పడుతున్నాయి? తలంబ్రాలలాగా పడుతున్నాయి. విచ్చిన పూలై ప్రజాముఖమున వెళ్ళి విరిసెను మురిపాలు. ప్రజాముఖము, ప్రజల యొక్క ముఖాల లోపల ఏ విధంగా కనిపిస్తున్నాయంటే, ప్రజల యొక్క ముఖాలు విచ్చిన పువ్వులై అంటే విచ్చుకున్న పువ్వులు ఏ విధంగా అందంగా కనిపిస్తాయో ఆ విధంగా ప్రజల యొక్క ముఖాల లోపల వెళ్ళి విరిసెను మురిపాలు. మురిపాలు అంటే ఏంటిది? సంతోషాలు అనేటివి కనిపిస్తున్నాయి. వెళ్ళి విరిసెను అంటే కనిపించడము అన్నట్టు. ఆ విధంగా వర్షాలు రావడం వల్ల ప్రజల యొక్క ముఖం లోపల ఒక సంతోషం అనేది కనిపిస్తుంది. విచ్చుకున్న పూల వలె అందంగా అనేటివి కనిపిస్తున్నాయి. కత్తులు కత్తులు కలిసిన ఎట్టుల ఉత్తర దిక్కున ఉరిమింది. ఉరుమడం అంటే ఏంటి? మనకు వర్షం వచ్చేటప్పుడు పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి ఆకాశం లోపల, వాటిని ఉరుమడము అంటారు. కను పాపల చక్కని మెరిసింది. అయితే మెరవడం అంటే ఏంటి? మనకు ఆకాశం లోపల లైట్స్ లాగా ఇట్లా వచ్చిపోతాయి, వాటిని మెరవడం అంటారు. ఏ విధంగా మెరుస్తున్నాయంట? కత్తులు కత్తులు కలిసిన ఎట్టులా అంటే ఒక కత్తి ఇంకొక కత్తితోటి కలిస్తే ఏ విధంగా శబ్దం వస్తుందో ఆ విధంగా ఆకాశం లోపల ఉరుములు ఉరుముస్తున్నాయి. కను పాపల చక్కని మెరిసింది. ఇంకే విధంగా అంట? ఆకాశం లోపల మెరుపులు అనేటివి వస్తున్నాయి. గడగడ గడగడ దివి ఉరిమింది, చకచక చకచక దిశ మెరిసింది. ఏ విధంగా ఉరుముతుందంటే ఆకాశం లోపల గడగడ గడగడ అనే శబ్దం అనేది వస్తుంటుంది కదా, ఆ విధంగా ఉరుముతుంది. ఇంకా చకచక చకచక దిశ మెరిసింది. మెరవడం అంటే ఒక షైనింగ్, ఒక లైట్ అనేది ఆకాశం లోపల మెరుస్తుంది. చలి గాడుపు రివరివ విసిరింది. ఇంకేమవుతుందంట? వర్షం వచ్చేటప్పుడు చల్లని గాలులు వస్తున్నాయంట. రివరివ అంటే అన్నిటి సైడ్ ఇట్లా ఫాస్ట్గా అన్ని దిక్కుల గాలి, చల్లని గాలి అనేది వస్తుంది. అర్థమైందా స్టూడెంట్స్? ఇక్కడ ఏం చెప్తున్నారు? వర్షం ఏ విధంగా పడుతుంది, వర్షం గురించి రచయిత మనకు వివరిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి, రెండు క్వశ్చన్స్ ఇచ్చారు. వర్షపు చినుకులు ఎట్లా పడుతున్నాయి, ఏ విధంగా పడుతున్నాయంట? వర్షపు చినుకులు ఆకాశం లోపల, ఆకాశం నుండి భూమిపైకి తలంబ్రాలలాగా పడుతున్నాయి. అందరి ముఖాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? విచ్చుకున్న పూల వలె చక్కగా మెరుస్తున్నాయి. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ వర్షం గురించి? పాడు కరువులకు బాణాలు మా పంట చేలకివి ప్రాణాలు, మా కాపు కన్నులకు ముత్యాలు వరి కర్రల నోళ్లకు చనువాలు. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? పాడు కరువులకు, కరువు అంటే ఏంటిది? ఇప్పుడు వర్షం రాకపోతే కరువు అనేది మనకు వస్తుంది. వర్షం లేకపోతే పంటలు పండవు, తినడానికి తిండి ఉండదు, దాన్ని కరువు అని అంటారు. ఆ కరువులకు బాణాలు మా పంట చేలకివి ప్రాణాలు అంటే కరువును పొడగొట్టి ఆ పంటలకు అనేది ఒక ప్రాణం అనేది ఇస్తుంది. పంటలు ఎప్పుడు పండుతాయి? వర్షాలు బాగా పడితేనే పంటలు అనేది వస్తుంది. అంటే దానికి ఒక ప్రాణం పోసినట్లు అవుతుంది. ప్రాణం పోయడం అంటే ఏంటిది? మనం ప్రాణంతో ఉండడం వల్లనే ఈ విధంగా మనము భూమిపైన నివసించగలుగుతున్నాము. అదేవిధంగా పంటలు ప్రాణంతో ఉండాలంటే వర్షాలు రావాలి. కాపు కన్నులకు ముత్యాలు వరి కర్రల నోళ్లకు చనువాలు.
ఇంకేమంటున్నారు ఇక్కడ, పంటలు పండడం వల్ల అందరి కన్నులు ముత్యాలలాగా మెరిసిపోతున్నాయి. ఇంకేమంటున్నారు, వరి కర్రల నోళ్లకు చనుపాలు. అంటే ఏంటి ఇక్కడ అంటే, చిన్నపిల్లలు అమ్మ యొక్క పాలు తాగి ఏ విధంగా కడుపు నింపుకుంటారో అదేవిధంగా వర్షం రావడం వల్ల, పంటలు పండడం వల్ల కూడా రైతులకి కడుపు నిండినట్టు, చిన్నపిల్లలు పాలు తాగితే ఏ విధంగా కడుపు నిండుతుందో రైతులకు కూడా అదేవిధంగా కడుపు నిండుతుంది అని చెప్తున్నారు. సో స్టూడెంట్స్, ఇది ఫస్ట్ పార్ట్. మనకు వర్షం గేయానికి సంబంధించిన ఫస్ట్ పార్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీరు చదవండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా సెకండ్ పార్ట్లో ఏముందో చూద్దాం. థ్యాంక్ యూ.